శురు చేద్దామా మన ముచ్చట్లు. రైతులందరికీ బాకీలు మాఫీ చేయాలి. రుణమాఫీ పేరుతో జిమ్మిక్కులు వేస్తున్న సర్కారు ఎత్తుకున్న కొత్త నినాదాల్లా 2 లక్షల వరకు బాకీలు తీసుకున్న లోన్లన్నీ సర్కారే కట్టేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గప్పట్లనే చెప్పిండు కదా నుల్లా. చెప్పినట్టే మోదాలు 1 లక్ష రూపాయల లోన్లు, అయినాక 1.5 లక్షల లోపున్న లోన్లను సర్కారే కట్టేసింది. ఇక మొన్న 15 ఆగస్టు నాడు 2 లక్షల దాకా ఉన్న బాకీలు కూడంగా సర్కారే కట్టేసింది. కానీ చల్, సర్కారు చెప్తున్న మాటలన్నీ జూట్, చూపెడుతున్న లెక్కలన్నీ తప్పు. అసలు 140 మంది రైతుల లోన్లు కూడంగా మాఫీ కాలేదు అనేది గులాబీ పెద్ద లీడర్లు కేటీఆర్ అంటున్న మాట. గవర్నమెంట్లున్న చెయ్యి గుర్తు పార్టీ లీడర్లు ఈ ముచ్చట తప్పుడు ముచ్చట్లే చెప్తున్నారు. లోన్ల మాఫీకి మస్తు రూల్స్ పెట్టిండ్రు. గా రూల్స్ వల్ల చాలా మంది రైతుల బాకీలు మాఫీ కాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని బీఆర్ఎస్ లీడర్లు అంటుండ్రు. గంతేకాదుల్లా, సర్కారు వెంటనే పూర్తి లెక్కలు బయట పెట్టాలి. ఎసొంటి రూల్స్ లేకుండా రైతుల బాకీలన్నీ ఒక్కటే పారి మాఫీ చేయాలి అని సర్కార్ను ఇయర్ మియర్ అరుచుకుంటున్నారు. ఇగో గా ముచ్చట్ల మీద ఇవాళ తెలంగాణ అంతటా లొల్లికి దిగిండ్రుల్లా. కేటీఆర్ సారు, హరీష్ రావు సార్తో పాటు గులాబీ పార్టీ పెద్ద లీడర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడోళ్ళు అక్కడనే రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగిండ్రు అన్నట్లు. అయితే రైతుల బాకీల మాఫీ విషయంలో దాపరికం ఏం లేదు. పేర్ల తప్పులు, ఇంకా వేరే వేరే తప్పిదాల వల్ల కొంతమంది రైతులకు మాఫీ కాలేదు. వాళ్ళ కోసం గుడంగా స్పెషల్ ఆఫీసర్లను పెట్టి తప్పులు దిద్ది అందరి లోన్లు మాఫీ చేస్తున్నామని సర్కారు పెద్దలు అంటున్న ముచ్చట. కానీ బీఆర్ఎస్ సార్లు 10 ఏళ్ళు సర్కారులు ఉన్నా ఎప్పుడు గుడంగా రైతుల బాకీలను పూరగా మాఫీ చేయలేదు. గా పని ఇప్పుడు మేము చేస్తున్నాం, రైతులంతా మాకు జేజేలు కొడుతున్నారు. ఈ ముచ్చట కారు పార్టీ లీడర్లకు మింగుడు పడతలేదు. గందుకే గిసొంటి ధర్నాల కథ ముందటేసుకున్నారు అని ఎడా పెడా అరుచుకుంటున్నారు సర్కారు పెద్దలు. కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆయన కొన్ని 161,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరు వేరుగా ఉన్నాయి. ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదు, మీరు వివరాలు తీసుకొని సమాచారం అందిస్తారన్నట్లు. అయితే నిన్న జపాన్ దేశం న్యూ చిటోస్ ఎయిర్పోర్టులో ఉండే ఆఫీసర్లు చేసిన ఒక ప్రకటన చూసి ఆడున్న ప్రయాణికులే కాదుల్లో, జపాన్ దేశం ఇంకా జపాన్లో ఉండే దునియా మొత్తం పరేషాన్ అయింది. ఎందుకంటారా, మొన్న చిటోస్ ఎయిర్పోర్ట్లకు వెళ్ళి పోయే 36 విమానాలను ఒక్కపారే రద్దు చేసిండ్రు. ఇక ఈ ముచ్చట అక్కడి ఆఫీసర్లు మైకులల్ల ఎప్పంగానే అందరూ కంగు తిన్నారనుకోరి. ఏంది ఒక్కపారే 36 విమానాలు క్యాన్సలా? అరే ఎందుకట్లా, అసలు ఏమైంది అని లొల్లి లొల్లి చేసిండ్రట. కానీ గిన్ని ఫ్లైట్లను ఒక్కపారే ఎందుకు బంధు చేసిండ్రో చెప్తే జపానోలే కాదుల్లో ఇన్నోళ్ళంతా నోరు తెరుచుకుంటారు. ఎందుకంటే గా విమానాల స్టేషన్ల మెయిన్ గేట్ కాడ ఉన్న 2 కత్తెర్లు కనిపించకుండా పోయినాయట. అవు, మీరిన్నది నిజమేనులా, 2 కత్తెర్లు.
గిదబ్బ ముచ్చట కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. గిదబ్బ ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏంది గా పెద్ద ఆఫీస్ కాడ గా లీడర్లు గా లీడర్ కు మన తెలంగాణకు ఏం సంబంధం? గా సారు బొమ్మ గీడ ఎట్లా పెడతారో చూస్తాం. ఒకేలా మమ్మల్ని కాదని పెడితే రేపు మేం కుర్చీలో కూసినాక ఎంతనే తీసేస్తాం అని కారు పార్టీ లీడర్లు. ఏంది గా సారు దేశంలోనే తోపు లీడరు, దేశం కోసం పానాలు కూడా పోగొట్టుకున్నారు. గా సారే కాదు వాళ్ళ అమ్మ నయనమ్మ వాళ్ళ కుటుంబం మొత్తం దేశం గురించి ఎన్నో త్యాగాలు చేసిండ్రు. అంతేకాకుండా గా సారోళ్ళ ఇంట ఆమె ఏసుష్టనే మనకు తెలంగాణ వచ్చింది. గా సారు విగ్రహం బరాబర్ పెడతాం, ఎవరు ఆపుతారో మేం కూడా చూస్తామని సర్కారోళ్ళు. ఓ 3-4 దినాల సంధి ఈ ముచ్చట మీదనే బాగానే నడుస్తుందిలా. ఈ పాటికి అసలు ముచ్చట ఏందో తెలిసే ఉంటుందిలే మీకు. అవు మీరు అనుకుంటున్నది నిజమే. మన హైదరాబాద్లో ఉన్న సచివాలయం కాడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ముచ్చట మీద ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అటు బీఆర్ఎస్ లీడర్లకు నడుమ మాటల యుద్ధం నడుస్తుందిలా. అరే తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉన్నది? అయితే గీతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుండ్రి, లేకపోతే మన తెలంగాణలో పుట్టి మన కోసం త్యాగాలు చేసినోళ్లను, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినోళ్లను గుర్తించి వాళ్ళ విగ్రహాలు పెట్టుండ్రి. గంతేగాని మన పబ్లిక్కు ఎప్పుడో మర్చిపోయిన గా సారు బొమ్మ వెట్టుడేంది బై అంటుండు కేటీఆర్ సారు. గంతేకాదుల్లో ఓ 5 ఏండ్లు ఆగు, మా సర్కారే వస్తుంది, మేం రాగానే గా విగ్రహం ఈడికెళ్ళి తీసుడే పక్క అని ఖరాఖండిగా చెప్పిండు. అయితే ఈ విగ్రహం కాడికే అయిపోలేదట, దునియాల్నే పేరు పోయిన మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడంగా రాజీవ్ గాంధీ పేరు ఎందుకు ఉండాలే? గా పేరు కూడంగా తీసేస్తామని కొత్త లొల్లి ముందుకొచ్చింది. మరి సర్కారులున్న షెయ్యి పార్టీ వాళ్ళు ఊకుంటారా? పేర్లు మార్చుడు కాదు, 5 ఏండ్ల నాటికి మీ పార్టీ ఉంటుందో లేదో చూసుకోండి. మీ పార్టీని అధికారంలోకి వెళ్ళి తీసేసుడే కాదు, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికలల్లా మీ పార్టీ ఒక్క జాగల కూడంగా గెలవలేదు, అసలు చాలా జాగల డిపాజిట్లు కూడంగా రాలేవు, అయినా మీ బుద్ధి మారతలేదు అని గట్టిగానే అరుచుకున్నారు సర్కారు పెద్దలు. దేశం కోసం పనిచేసిన జాతీయ నాయకులకు కులమత భేదాలు ప్రాంతీయ విభేదాలు ఏముండయి, అసంటోళ్ళు దేశం మొత్తంకు నేతలు. బరాబర్ రాజీవ్ గాంధీ బొమ్మను ఈయనే పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట కాదు సచివాలయం లోపలనే పెడతాం అని గట్టిగానే జవాబు చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. మరి ఈ ముచ్చట గీడికే ఒడిచినట్టేనా? ముందట ఇంకేమన్నా లడాయి జరుగుతుందో చూడాలి. మరి రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్ లో పెట్టుకో, లేదా జూబ్లీ హిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్లీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళ్ళలో మాట, కళ్ళలో కూడా నీకు అధికారం రాదు. నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు? ఈ చింతపండు అవుతుంది అక్కడికి దినం వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. 9 డిసెంబర్ 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.
ఎమ్మెల్యే దానం నాగేశ్వర్ సారు గీ హైడ్రా పెద్ద సారుకు బాగానే నడిచిందిలా. ఇక ఇప్పుడు గాసేగా కారు పార్టీ పెద్ద లీడరు కేటీఆర్ సార్ను కూడా తాకిందనుకోర్రి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, మన పట్నం శివార్లున్న శంకర్పల్లి మండలం జాన్వాడ అనే ఊరు కాడ పెద్ద ఫామ్ హౌస్ ఉందట. గిన్నొద్దులు గా ఫామ్ హౌస్ను కేటీఆర్ సార్దే అని అందరికీ తెలుసు. అయితే గాడున్న గండిపేట చెరువు శిఖం భూమిల గీ ఫామ్ హౌస్ను కట్టిండు. అన్ని బిల్డింగుల తీరుగానే గీ ఫామ్ హౌస్ గుడంగా కూల్చుడు పక్కనే అని తేలింది. ఇంకేముంది సారు, మా ఫామ్ హౌస్ అంత లెక్క ప్రకారమే ఉన్నది. సర్కారు పర్మిషన్లు తీసుకునే కట్టినం. హైడ్రాను మన ఫామ్ హౌస్ కాడికి రానియకుండ్రి అని మన కేటీఆర్ సార్ ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి అని అన్న హైకోర్టులో కేసు వేసిండట. అవునా, గీ ఫామ్ హౌస్ ఎప్పుడు కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు, ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు అని క్వశ్చన్లు వేసిందట కోర్టు. అయితే గా ఊరి సర్పంచు పర్మిషన్ ఇచ్చిండు సారు అని ప్రదీప్ రెడ్డి సారోళ్ళ లాయర్ చెప్పిండట. చల్ ఇస్తే గిస్తే గా ఊరి సర్పంచ్ ఇయ్యాలే, లేదంటే సర్కారు ఆఫీసర్లు ఇయ్యాలే, గాని సర్పంచ్ పర్మిషన్ ఎట్లా చెల్లుతుంది అని మస్తు గుస్సా చేసిందట కోర్టు. హైడ్రాకు మేము ఎసొంటి ఆదేశాలు ఇయ్యం, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పోతారు అని చెప్పిందట. అయితే గీడ అస్సలు ముచ్చట ఏంటంటే, అరే గా జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు బాయ్, మా దోస్తు ప్రదీప్ రెడ్డిది, కాకపోతే నేను 8 నెలల కింద కిరాయికి తీసుకున్నా, నాకేం సంబంధం లేదని కేటీఆర్ సార్ మైకులో ముందటకొచ్చిండు. ఒకవేళ గా ఫామ్ హౌస్ అక్రమంగా కడితే కూల్ చేసుకోండ్రి, నేను మా దోస్తుగానికి ఎప్పుడే కాదు నేనే దగ్గరుండి కూలగొట్టిపిస్తా అనుకొచ్చిండు. అయితే గీ ఒక్క ఫామ్ హౌసే కాదుల్లో అధికార పార్టీలో ఉన్న చాలా మంది లీడర్లకు గీసొంటి బిల్డింగ్లు ఉన్నాయట, ఆటి పని కూడా పట్టాలే అని మెలికి పెట్టిండు. ఇక గీ ముచ్చట మీద అటు బీజేపీ లీడర్లు ఇటు కాంగ్రెస్ లీడర్లు మస్తుగా అరుచుకుంటున్నారు అనుకోర్రి. గీ ఫామ్ హౌస్ నీది కాకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సారు గప్పట్ల నా ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసి వీడియోలు తీసిండని పోలీసులకు చెప్తే ఉరికొచ్చిన పోలీసులు సార్లు రేవంత్ సారు ఇంటి తలుపులు వలగొట్టి మరీ అరెస్టు చేసిండ్రు గుర్తులేదా అని పువ్వు పార్టీ ఎంపీ సంజయ్ అన్న యాది చేసినులా. ఇక కేటీఆర్ చెప్పినయన్నీ అబద్ధాలే, గా ఫామ్ హౌస్ కేటీఆర్జే, గా భూమి గా సారోల ఇంటామె పేరు మీదనే ఉన్నాయి, కావాలంటే పేపర్లు చూడుండ్రి అని అంటున్నాడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ సారు. మొత్తం హైడ్రా పనితీరు రాజకీయం దుమారం లేపుతుందంటే గా సార్ల పని జోరుగా ఉంటున్నది. కానీ ఓ హైడ్రా సార్లు, మీరు ఎత్తున్న పని చాలా మంచిది, ఓలు ఎప్పినా వినకుండా మీ పని మీరు చేసి షెర్లను కాల్వలను సర్కారు భూములను కాపాడుండ్రి సారు. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, ఒక 7 నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నేను తప్పు జరిగితే అదాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం, పోయి కూలగొడదాం చలో. పాపం చిన్న పిల్ల, చూడంగా చూడంగానే పానాలు వాయే, పాపం అమ్మానాయనల బాధ చెప్పరాదుల్లా. మన నిజామాబాద్ పట్నం కాడ అయ్యింది ఈ ఘోరం. ఏమైందంటే గా పట్నం కాడుండే ఆనందనగర్లో అనన్య అనే 2 ఏళ్ల చిన్న పిల్ల నిన్న సాయంత్రం ఇంటి ముందట ఆడుకుంటున్నదట. గిట్ల ఆడుకుంటూ పోయి పక్కకున్న పెద్ద నాలల పడ్డదట.
అసలే 3-4 దినాల సంధి పడుతున్న ఆనలకు కాల్వలు వాగులు ఒక్క తీరుగానే పొంగి పొర్లుతున్నాయి. పాపం గసొంటి కాల్వల వడ్డి ఈ అమ్మి నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోయిందట. పిల్ల ఇంటికి రాకపోయేసరికి బయటికొచ్చి చూసిన తల్లి గామె బిడ్డ కాల్వల వడ్డ ముచ్చట తెలిసింది. ఎంటనే లెంకుడు షురు చేసింది. ఈ ముచ్చట తెలిసిన పోలీసోళ్ళు మున్సిపల్ ఆఫీసర్లు అందరు ఆడికొచ్చి కాల్వ పొంటి నిన్నటి సంధి లెంకుతనే ఉన్నారు. కానీ గా పిల్ల ఆచూకీ మాత్రం ఏడ దొరకలేదుల్లా. అయితే తిప్పలు వడంగా వడంగా ఇవాళ పొద్దుగాల పట్నం శివార్లో ఉన్న ఓ మురికి నీళ్ళ గుంట కాడ చెట్ల పొదలల్లా జీవిడిచి వడి ఉన్న గా బుజ్జి కనిపించిందట. కానీ పాపం గమ్మత్తుగా ఆడుకుంటున్న ఈ చిన్న బుజ్జి గిట్ల మోర్ల వడి కొట్టుకపోవుడేందో పానాలు ఓవుడేందో. సార్లు గిసొంటి ప్రమాదకరంగా ఉన్న మోర్ల మీద మూతలు మూతలు పెట్టి మళ్ళా గసొంటి బాధ ఏ తల్లిదండ్రులకు రాకుండా చూడుండ్రి జరా. గిది గియాల్టి గిదబ్బ ముచ్చట కార్యక్రమం మరోపారి మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. అంతవరకు శరణార్థులు.